కూటమి తప్పదు అని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు గారు సీఎం స్థాయిని కూడా దిగజార్చి ఏకంగా ఎన్నికల కమిషన్ని బెదిరించడం, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, ఓటింగ్ శాతం తగ్గించేందుకు రకరకాల కుయుక్తులు పన్నడం, అరాచకాలు సృష్టించడం, డ్రామాలు చేయడం అన్నీ కూడా చూశాం. అయినప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని రక్షించే కార్యక్రమం చేసినందుకు ప్రజలందరికీ దాదాపుగా 80% పై చిలుకునే పోలింగ్ నమోదైంది. ప్రజలందరికీ కూడా ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. చేతులు జోడించి నన్ను ఒక అన్నగా నమ్మిన ప్రతి చెల్లెమ్మ, నన్ను గార్డియన్ గా భావించిన ప్రతి ఒక్క యువత, నన్ను కుటుంబ పెద్దగా నమ్మి ఓట్లేసిన ఆంధ్రప్రదేశ్ దానికి, అదే సమయంలో నన్ను రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి మరొకసారి పాదాభివందనం చేస్తున్నా. ఇది ఒక ఎన్నిక కాదు, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఉద్యమం. మామూలు వ్యక్తులు శక్తులు కాదు, పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిడెడ్ బై నరేంద్ర మోడీ, ఇంకో పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్, మూడోది ఇక్కడ పోటీ చేసిన వ్యక్తి ఒక నేర చరిత్ర, కరుడుగట్టినటువంటి ఆర్థిక ఉగ్రవాది. ఇలాంటి వారితో పోరాడవలసిన అవసరం వచ్చింది. ఇంతటి ఆటుపోట్లను తట్టుకుని పార్టీ తరఫున నిలబడ్డ ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని అభినందిస్తున్నాను కూడా. కొంతమందికి గాయాలు జరిగాయి, కొంతమందికి అయితే ఇద్దరు ప్రాణాలు కూడా పోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వ్యవస్థను ఒక్కసారి చూస్తే ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది అని చూస్తే మాత్రం నిజంగా ఒక వ్యక్తి ఓడిపోతా ఉన్నాడు అని తెలిసి ఆ ఓటమిని ఏ రకంగా తనను తాను రక్షించుకునేందుకు ఏ స్థాయికి మనిషి దిగజారిపోతాడు అని చెప్పడానికి నిదర్శనలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉంది. ఈరోజు రాష్ట్రం పరువు కాపాడింది, బాధితగా వ్యవహరించింది రాష్ట్ర ప్రజానికి 5 కోట్ల మంది. వాళ్ళందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కారాలు చేసుకుంటూ, వాళ్ళందరికీ పాదాభివందనం చేస్తూ, ఇది ఇక్కడికి ఎండ కాలేదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం మంచిగా చూసుకొని 23 తర్వాత ఎప్పుడో ఉంటుంది. ఏంటి ఒక 2 డేస్ అటు ఇటు. గుడ్ డే.